శాకాల్, మనం ఈ కార్పెట్ ను మోసుకుంటూ సన్సిటీకి అసలు ఎందుకు వచ్చింది? నీకు బుర్రన్నది ఒకటి ఉంటే ఆలోచించు. నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఒకసారి ఆలోచించు. నేను ఇక్కడికి వచ్చారంటే అసలు నా ఉద్దేశం ఏమైంటుందో ఒకసారి బాగా ఆలోచించు. అర్థమైంది శాకాల్, మీరు ఈ కార్పెట్ ని అసలు ఉపయోగించడం లేదు, అందుకనే దీన్ని ఇక్కడ అమ్మేసి కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నారు కదా. కానీ శాకాల్, మీరు ఈ సన్సిటీలో అక్కడ ఇక్కడ అంటూ తిరుగుతూ ఈ కార్పెట్ ని అమ్మడం ఏమైనా బాగుంటుందో చెప్పు. మీరు ఈ పనిని నాకు అప్పగించండి. కార్పెట్ అమ్మా, మంచి కార్పెట్ వచ్చి కొడుతుంది. నేనేవి డబ్బు కోసం ఈ కార్పెట్ ని అమ్మడానికి ఇక్కడికి రాలేదు. రుద్రా వాడి ఫ్రెండ్స్ తో వస్తున్నాడు, నువ్వు ఈ కార్పెట్ ని అక్కడికి తీసుకెళ్ళి సరిగ్గా సమయం చూసి చాలా తెలివిగా వాళ్ళొచ్చే దారిలో దీన్ని పరిచేయి. అర్థమైందనుకుంటాను. ఈ విషయం వాళ్ళకి తెలియకుండా చెయ్యాలి. ఈ జోగా ఆ పని చెయ్యలేడు, ఈ జోగా ఆ పని ఖచ్చితంగా చెయ్యలేడు. నేను మీ శత్రువైన ఆ రుద్రాకి ఈ కార్పెట్ ని పరవమని చెప్తున్నారా? లేదు, నేనేమి నమ్మక ద్రోహిణి కాదు శాకా. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను శాకా. నేను చెప్పింది మాత్రం చెయ్యి. శాకాల్, నేను అసలు ఏమీ చేయలేదు, అసలు ఎలా జరిగిందో తెలీదు. కార్పెట్ ని నేల మీద పరిచిన వెంటనే అది కనిపించకుండా మాయమైపోయింది శాకాల్. దయచేసి నన్ను క్షమించండి శాకాల్, క్షమించండి. ఇందులో నా తపస్సులు ఏమీ లేదు. ఏ నోర్మై, ఇందులో నీ తప్పేం లేదని నాకు తెలుసు. ఇప్పుడు ఇక నుంచి జరగబోయేదేంటో చూడు. కొత్త టాయ్ స్టోరా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. హలో రుద్ర. ఎలా ఉన్నావు శాకాల్? నువ్వా? నువ్వెక్కడేం చేస్తున్నావు? ఇప్పుడు లాంగ్ జర్నీకి వెళ్ళబోతున్నాను, అందుకే నేను పర్సనల్ గా వచ్చి నీకు బాయ్ చెప్దామని వచ్చాను. బాయ్ అంటే అర్థం ఏంటి శాకాల్? మేము ఎటువంటి లాంగ్ జర్నీకి వెళ్ళట్లేదు. మీరు వెళ్ళాల్సిందే, వెళ్ళక తప్పదు. ఒక్కసారి కింద చూడండి. బాయ్ బాయ్ రుద్ర, హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. నేను బాగా ఇరుక్కున్నాను. కార్పెట్ రివర్స్. రుద్ర రుద్ర రుద్ర,
ఇక్కడి నుంచి తప్పించుకోవాలనడం వేస్తే. ఇప్పుడు మీరందరూ చాలా డేంజరస్ డాంగ్రియా సీక్రెట్ హైడౌట్ ప్లేస్ లోనే దిగబోతున్నారు. ఎవరైనా అక్కడికి వెళ్ళారంటే అస్సలు తిరిగి రాలేరు. ఇక నుంచి నా దారికి అడ్డొస్తున్న రుద్ర ఇక నుంచి నా దారికి అసలు అడ్డు రాడు. ఎవరైనా ఈ కార్పెట్ ని ఆపండి. ఏ మ్యాజిక్ దీని దగ్గర ఎందుకు పనిచేయడం లేదు? మమ్మీ అందరూ కుడివైపుకి వాలండి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు నుంచి నా డైలాగ్ నేను చేంజ్ చేసుకుంటాను. మీరంతా ఎవరు? మీ డెంగ్రీ నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా వచ్చారు? మీ అందరి కదా ముగియబోతోంది. డెంగ్రీనా ప్లీజ్ ఒక్కసారి మేము చెప్పేది వినండి. మాందడిగా మేము ఇక్కడికి రాలేదు, మమ్మల్ని ఒకరు పంపించారు. మీకుగా వస్తే ఏంటి, ఎవరైనా పంపిస్తే ఏంటి? ఎవరున్నా సరే నా పర్మిషన్ లేకుండా లోపలికి వస్తే వాళ్ళ కథ అంతటితో ముగిసినట్టే. డెంగ్రీనా మేము చెప్పేది నిజం, మాందడిగా మేముగా ఇక్కడికి రాలేదు, మమ్మల్ని ఏ మార్చి ఇక్కడికి పంపించారు? అదంతా నాకు తెలీదు. మీరంతా ఇప్పుడే చావడానికి సిద్ధంగా ఉండండి. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకండి. నువ్వు మమ్మల్ని అంతం చేయలేవు. అలాగా అది కూడా చూద్దాం. అక్రీనా డక్రీనా షో ద పవర్ ఆఫ్ డంగ్రీనా. రుద్ర ఇక్కడి నుంచి పారిపోదాం, ఆ తర్వాత మనం ఏంటో ఆలోచిద్దాము. ఇబాయిస్కా జిబాయిస్కా ఎర్త్ వాల్ క్రియేటివ్. అరే మనసుంటే మార్గం ఉంటుంది, ఎలాగైతేనే మనం వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాం. రుద్ర త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడటానికి ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. రుద్ర మనం ఎగిరితే ఈ రాళ్ళన్నీ కింద పడుతున్నాయి, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. రుద్ర ఎలాగైనా మనం త్వరగా ఇక్కడి నుంచి బయటపడే మార్గాన్ని వెతకాలి.
నాకు తెలిసి పక్కన ఎక్కడో డ్రిల్లింగ్ పని జరుగుతోంది అనిపిస్తోంది. మమ్మీ, వాళ్ళు డ్రిల్లింగ్ పనిలో దీన్ని ఓపెన్ చేసి మనల్ని బయటికి తీద్దామని చూస్తున్నారు. పరిగెత్తండి, త్వరగా రండి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు వాళ్ళకి లంచ్ మనమే అనుకుంటాను. మళ్ళీ అక్కడికే వచ్చేసామే.